ఏసీటీ ప్రేక్షకులందరికీ నమస్కారం. టాలెంట్ షో ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ఈ సంగీతం చాలామందికి, చాలామంది శ్రోతలను కాదు, అలాగే చాలామందికి ఆరోగ్యాన్ని కూడా అందిస్తుంది అనేది మనకి చిన్నప్పటి నుంచి మనం వింటూనే ఉన్నాం. అలాంటి సంగీతంలో ఎంతోమంది శ్రోతల్ని అభిమానులుగా మార్చుకున్న టేకుమళ్ళ చిదంబరి గారు ఈరోజు మన టాలెంట్ షో ప్రత్యేక అతిథి. నమస్కారం. నమస్కారం. సో ఈరోజు మిమ్మల్ని కలవడం మాకు చాలా ఆనందంగా ఉంది. మీ గురించి చెప్పండి మేడం. ముందుగా యాక్టర్ టీవీ ప్రేక్షకులకి, అభిమానులందరికీ నా ధన్యవాదాలు. నా పేరు టేకుమళ్ళ చిదంబరి. మేము విజయవాడలో ఉండేవాళ్ళము. నేను సంగీతంలో ఎంఏ చేశాను. లలిత సంగీతంలో పొట్టి శ్రీరాములు యూనివర్సిటీలో డిప్లొమా చేశాను. తర్వాత మొట్టమొదటిగా చెప్పాలంటే మా తల్లిగారైనటువంటి పులిగండ్ల వెంకటరత్నమ్మ గారు నా ప్రథమ గురువు గారు. తర్వాత నేను ఈ ఊర్లో నెల్లూరులో పుట్టి పెరిగాను. నెల్లూరులో మొట్టమొదటిగా బండ్లమూడి రామనాథ శర్మ గారు అనేటువంటి వారి వద్ద సంగీతం నేర్చుకున్నాను. వారు నాకు బాగా పాడుతున్నానని త్యాగరాజస్వామి అప్పటి నుంచే నేను పాల్గొంటూ ఉండడం జరుగుతూ ఉండేది. తర్వాత మేము వివాహమైన తర్వాత విజయవాడకు వెళ్ళిపోవాల్సి వచ్చింది. అక్కడ నేను నల్లాన్ చక్రవర్తుల కృష్ణ బుచ్చయ్యాచార్యుల వారి వద్ద సంగీతం నేర్చుకోవడం జరిగింది. సంగీత సాహిత్య కళానిధి అయినటువంటి నల్లాన్ చక్రవర్తుల కృష్ణమాచార్యుల వారి అబ్బాయి ఆయన. ఆయన ద్వారా నేను ఆయన రచించినటువంటి రచనలను, మరి ఎన్నో వాటిని నేర్చుకోవడం నా మహద్భాగ్యం అని భావిస్తున్నాను. అంటే మీకు మ్యారేజ్ కాకముందు మీరు ఎలాంటి ఆలోచనతో ఉన్నారో, మ్యారేజ్ అయిన తర్వాత కూడా అలాంటి భర్తే మీకు దొరికారు అన్న అదృష్టం కొద్దీ మా వారు కూడా నా సంగీతాన్ని ప్రోత్సహిస్తూ నన్ను ఎంతో ముందుకు తీసుకెళ్తున్నారని నేను చాలా గొప్పగా చెప్పుకుంటున్నాను. ఓకే, సో మీ బాల్యం గురించి చెప్పాలంటే ఏం చెప్తారు మేడం? నా బాల్యం అంతా నెల్లూరులోనే గడిచిందండి. నాకు మా అమ్మగారు ఎప్పుడూ పాటలు పాడుతూ ఉండేవారు. ఆవిడ అమ్మగారు ఆవిడ 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 గొంతు కంచు కంఠం. వంటింట్లో పాడుతుంటే బయట జనాలు కూడా, అమ్మ మెమ్మ గొంతు ఇంత బాగుంది అనేవాళ్ళు. అదే గొంతు భగవంతుడి దయవల్ల నాకు దక్కింది. ఆమె పాడుతూ ఉండడం వల్ల అహర్నిజం పాడేదాన్ని ఒక్క నిద్రపోయేటప్పుడు తప్ప నాకు తెలిసి ఎల్లప్పుడూ నిరంతరం ఆ సంగీత సాధనలోనే ఉండేది. ఆ మోక్ష మార్గాన్ని కోసం ఎన్నుకున్న ఒక ప్రక్రియ ఆవిడ. అలాంటి ప్రక్రియ నేను ఆమె చూసి మనం కూడా అదే మార్గంలో నడవాలి, అదే మనకు జీవిత పరమార్థము అనేటువంటి తెలుసుకోగలిగానండి. నిజంగా మీరు ఎంతమంది మేడం అన్నదమ్ములు అక్క చెల్లెలు? మేము 12 మంది. 12 మంది. సో మీకు వచ్చిన ఈ మీ అమ్మగారి నుంచి వారసత్వం వచ్చింది. 12 మందిలో మరి ఎవరికైనా వచ్చిందా? మా నాన్నగారు అందరికీ సంగీతం నేర్పించారు ఆ రోజుల్లో. కానీ అందరూ అలా పెళ్ళి వరకే నేర్చుకున్నటువంటి సంగీతాలు మిగిలిపోయినాయి. కానీ ఆయన ఎప్పుడూ నా వద్ద నుంచి ఆశించేది ఆయన ఏంటంటే, అమ్మ నేను ఇంతమందికి సంగీతం నేర్పించాను, నువ్వు కచేరీలు చేసి బాగా ఉన్నత స్థాయికి ఎదగాలి అని కోరుకునేవారు ఆయన. అలాగే ఈరోజు ఆయన పుణ్యం అంటూ నేను బాగానే పాడుకుంటున్నాను, ఎన్నో చోట్ల నా ప్రదర్శనలు ప్రదర్శిస్తున్నాను. గురువుల యొక్క, తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం వల్ల నేను ఈరోజు ఇంత మాత్రం నిలబడగలిగానని సగర్వంగా చెప్తున్నాను మీకు. మిమ్మల్ని శభాష్ అని చెప్పిన మొదటి గురువు ఎవరు మీకు? మా రామనాథ శర్మ గారు. మీ అమ్మగారు మీకు, మీ అమ్మగారి దగ్గర నుంచి మీ ఆవిడ పాడుతుంటే మీరు నేర్చుకున్నారు, ఆవిడ మీకు మొదటి గురువు అన్నారు. మొదటి గురువు. మరి ఆవిడ దగ్గర మీరు ఎప్పుడైనా పాడి ఆవిడ దగ్గర శభాష్ అనిపించుకున్నారా మీరు? మా నాన్నగారి దగ్గర అనిపించుకోవడమే చాలా గొప్ప అండి. ఆయన నన్ను రాత్రి 10 గంటలప్పుడు కూడా లేపి, అమ్మా నువ్వు ఈరోజు ఈ పాట పాడు అని అడిగేవారు ఆయన. అలాగే రామనాథ శర్మ గారు కూడా నన్ను ఎంతో ప్రోత్సహించి, మీ అమ్మాయి చాలా బాగా పాడుతున్నదండి అని చెప్పి చిన్న వయసులోనే నన్ను నెల్లూరులోని పండితారాజుల వారు సమమూర్తి గారు నిర్వహించేటువంటి త్యాగరాజ ఉత్సవాల్లో నన్ను ఏటా పాడించేవారు ఆయన. ఆయన నాకు తంబుర వేసేవారు. అది నా మహద్భాగ్యం. అద్భుతం. అయితే ఇప్పుడు చిన్నప్పటి నుంచి సంగీతం వచ్చారు కదా, సో సంగీతం నేర్చుకోవడం అంటే గురువుల దగ్గర నేర్చుకోవడం వేరే, అమ్మ దగ్గర నేర్చుకోవడం వేరే. సో మీ గురువు గారు అంటే ఎవరు చెప్తారు మీరు? గురువు గారంటే ఎవరు చెప్తాము అంటే ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఉంది. అంటే ఒక్కొక్కరి దగ్గర కొన్ని కొన్ని తీసుకోవాలి మనం. ప్రత్యేకంగా అయితే అమ్మేనా? ఆ ప్రత్యేకంగా అమ్మ నాకు ఫస్ట్ బీజం వేసిన. ఈ కంఠం రావడానికి కూడా ఆ మహా తల్లి నాకు. తను ఎప్పుడూ పాడడం వల్ల మనం పిల్లలు తల్లిదండ్రులు ఏం చేస్తారో అది చూసి అది ఫాలో అవుతాం మనం ఎప్పుడు కూడా. ఆమె ఎప్పుడు ఆ భగవన్నామంలోనే నిరంతరం రంజిల్లుతుండేది ఆమె మనసు. ఆ ఎన్ని సంసారం అన్నాక ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో కష్టాలు ఉంటాయి. ఆమె కష్టపడుతూ ఉండడం అనేది నేను గమనించలేదు. ఎందుకంటే ఆ సంగీత సాధనలోనే అవన్నీ
మైమర్చిపోయేది. కష్టాలను కూడా అసలు ఆవిడ పట్టించుకునేది కాదు ఆవిడ. సో అమ్మగారు పాడిన పాటల్లో మీకు గుర్తున్న పాట, అమ్మ నోటి నుంచి వచ్చిన పాట మీ నోటి నుంచి. నారద గగన లోన, నారద గగన లోన, నారద గగన లోన, నారద జన పరిపాల, నారద గగన లోన. ఇది అమ్మ దగ్గర నుంచి మీరు నేర్చుకున్నారా? అమ్మగారు పాడేవారు. ఒక వైబ్రేషన్ ఉంది మ్యామ్. అంటే మేము మామూలుగా ఇలాంటి పాటలని ఇప్పుడుండే సినిమా పాటల మధ్యలో ఇలాంటి కనుమరుగు అయినప్పటికీ మీరు పాడుతుంటే స్తబ్దుగా అయిపోయాం ఒకసారి. నిజంగా చాలా బాగుంది. సో మరి మీరు స్టేజ్ మీద పాడేటప్పుడు ఎవరికైనా కొంచెం భయం ఉంటుంది. సో మన ఇంట్లో పాడుకోవడం వేరే, స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ చేసేటప్పుడు చాలా మంది పెద్దలు వస్తారు, వాళ్ళందరి ముందు పాడాలంటే కొంచెం భయం ఉంటుంది కదా. సో మీరు మొట్టమొదటిగా స్టేజ్ మీద పర్ఫామ్ చేసిన పాట ఏంటి? హిరణ్మయీం లక్ష్మీం సదా భజామి, హిరణ్మయీం లక్ష్మీం సదా భజామి, హిరణ్మయీం లక్ష్మీం సదా భజామి, హీనమాన వాశ్రయం త్యజామి, హిరణ్మయీం లక్ష్మీం సదా భజామి, హీనమాన వాశ్రయం త్యజామి. సో ఈ ఈ పాట మేడం మీరు మొట్టమొదటి ప్రదర్శన, ఆ సందర్భాన్ని ఒకసారి గుర్తు చేసుకుందాం. సో ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది, సో ఎవరెవరు ఆ వేదిక మీద ఉన్నారు? ఇది నేను నెల్లూరులో పాడడం జరిగింది. మా గురువుగారు నేర్పించారు అప్పుడు. మా అమ్మగారు కూడా పాడుతుండేవారు. ఆ ప్రదర్శనకి ఎంతోమంది వచ్చారు. చాలామంది ప్రేక్షకులు వస్తుంటారు కదా, అది వేదిక ఒక లయన్స్ క్లబ్ వాళ్ళు పెట్టారు. ఓకే, ఒక ఆ రోజు పాడమని అడిగారు, ఆ రోజు పాడడం జరిగింది. ఓకే, మీ మొట్టమొదటి ప్రజల్లో కలిసి పాడిన పాట. అమ్మగారి దగ్గర నుంచి వారసత్వంగా తీసుకున్న మీరు, మరి మీరు వారసత్వంగా ఎవరికి ఇచ్చారు? మా పాప చాలా బాగా పాడుతుందండి, కానీ అవకాశాలు అందరికీ దక్కవు కదా. తన గొంతు చాలా మాధుర్యంగా ఉంటుంది, తనకు కాంపిటీషన్స్లో కూడా చాలా ప్రైజులు రావడం జరిగింది. కానీ ఎన్నోసార్లు పాపం నేర్చుకోవాలని అనుకున్నా తనకు పరిస్థితులు అనుకూలించలేకపోయింది. ఇప్పుడు చిన్నపిల్లలతో ఇంకా అనుకూలించ. మా గురువు గారు కూడా అడిగేవారు ఆవిడ్ని, అమ్మా మీ అమ్మాయి గొంతు చాలా బాగుంది, రమ్మనండి సంగీతానికి అని. కానీ పాపం తనకు చిన్నపిల్లలు అయ్యేసరికి అవకాశం దొరకలేదు తనకి. ఓకే, అది. సో అయితే ఇన్ని ప్రదర్శనలు చేశారు కదా మ్యామ్, సో తిరుమల తిరుపతి దేవస్థానం అనేది చాలామందికి ఒక ఆధ్యాత్మిక కేంద్రం. అక్కడ ఎవరికైనా దర్శన భాగ్యం కలగడం లేదా తిరుమలకు ఒక్కసారి వెళితేనే చాలామంది ఈ జన్మకి ఇది చాలు అనుకుంటారు. అలాంటిది మీరు అక్కడ కూడా సంగీతంతో చాలామంది శ్రోతలని అలరించారని తెలిసింది. సో ఆ సందర్భం గురించి ఒకసారి. గోవిందరాజస్వామి టెంపుల్లో ఒక 2 అవర్స్ ప్రోగ్రామ్ ఇచ్చారు నాకు. అక్కడ ఎన్నో అన్నమాచార్యుల పాటల్ని ఆలపించాను. ఒక అన్నమాచార్యుల పాటలకి పాట పాడినప్పుడు వాళ్ళందరూ కూడా చాలా బాగుందమ్మా, అసలు ఆ వెంకటేశ్వర స్వామి మమ్మల్ని ప్రత్యక్షంగా మా ముందు సాక్షాత్కరింపజేసావమ్మా అని అన్నారు వాళ్ళందరూ కలిసి. సో అక్కడ పాడిన పాట ఏంటి అంటే కీర్తన. గోవింద హే వెంకటగిరి ధామం, శ్రీ వెంకటగిరి ధామం, సత్యం ధర్మం రూపై వెలసిన శ్రీకర దైవన నామం, శ్రీ వెంకటగిరి ధామం. గోవింద గోవింద హరి గోవింద, గోవింద గోవింద హరి గోవింద, గోవింద గోవింద హరి గోవింద,
గోవింద గోవింద హరి గోవింద గోవింద. సూపర్. వాళ్ళు అన్న దాంట్లో ఏమాత్రం అసలు తప్పే లేదు. ఎందుకంటే అక్కడే కదా, అక్కడ ఆధ్యాత్మిక కేంద్రంలో అలా ఉండడం కాదు, ఇక్కడ ఈ వాతావరణంలో కూడా మీరు ఆ గోవిందుడి దర్శనం ఇచ్చినట్టే అనిపిస్తుంది. అంటే సంగీతం పట్ల బాగా ఇష్టం అండి. ఆ సంగీతం ఒక మంచి మందు. ఈ మందు సకల బాధల్ని పోగొట్టేటువంటి మందు. సో ఈ మందు ఎప్పుడూ మనం వేసుకుంటున్నాం కాబట్టి మన గొంతు పోయేటువంటి ఛాన్స్ లేదు. ఓకే. సో ఇంకా మీ శ్రీవారి విషయానికి వస్తే, సో ఆయన సపోర్ట్ అని చెప్పారు, ఎంతవరకు సపోర్ట్ చేస్తారు ఆయన? అంటే ఆయన ఏదైనా పనిలో బిజీగా ఉన్నప్పటికీ మిమ్మల్ని ఎక్కడికైనా తీసుకెళ్ళాలన్నా వేరే ఊర్లో? నిజంగా మా భర్త గారిని చాలా మెచ్చుకోవాల్సినటువంటిది. ఆయన ఎన్ని పని ఒత్తిడులు ఉన్నా సరే నేను చాలా వర్క్షాప్ అటెండ్ అవుతుంటాను. మంచి మంచి పెద్ద పెద్ద వాళ్ళు ఆన్లైన్లో, ఇప్పుడు ఆన్లైన్ వచ్చింది కదండి కోవిడ్ తర్వాత, మంచి వర్క్షాప్స్ కండక్ట్ చేస్తున్నారు. మంచి మంచి కీర్తనలు నేర్చుకోవాలన్నటువంటి తపన నాలో ఎప్పుడూ ఉంటుంది, అది ఎప్పుడు చెక్కు చెదరదు కూడా. అలాంటి సమయంలో కూడా ఆయన నాకు ప్రింట్అవుట్ కావాలండి నాకు కొంచెం అంటే ముందు తన పని ఆపి నాకు తీసుకొస్తారు. పాపం ఈరోజు ఆ కచేరీ వినాలండి అంటే ఆయన నన్ను తీసుకెళ్ళి తీసుకొస్తారు. ఆయన ఇంత సపోర్ట్ ఎవరిస్తారండి, అది నాకు దొరకడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఓకే. సో పెళ్ళైన కొత్తలో అత్త వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ అంటే అత్తయ్య వాళ్ళ ఫ్యామిలీలో ఇంకా ఇప్పుడు అన్నీ పక్కన పెట్టమ్మా కొద్ది రోజులు తర్వాత పాడుకుందాలే అన్నట్టు సపోర్ట్ చేశారా లేదా ఇలా? లేదండి, మా అత్తగారికి కూడా నేను పాడుతుంటే ఆవిడ చాలా ఇష్టం. అమ్మ పాడుతుండు, ఎక్కడైనా పాడుతుండు అనేది ఆవిడ పాపం. చాలా సపోర్టివ్ ఆవిడ కూడా. మీకు పెళ్లి చూపులు జరిగాయి మేము అప్పుడు? జరిగాయి. అప్పుడు ఏమైనా అడిగారా పాట పాడమని? అప్పుడు మామూలుగా అడుగుతారుగా. అడిగారా? అప్పుడు ఏం పాడారు? అప్పుడు నేను మామూలుగా నేను ఎప్పుడు భక్తి సంగీతంలోనే ఉంటాను, నాకు ఆ భక్తి సంగీతమే ఇష్టం. అప్పుడు ఏం పాడారు మరి? అప్పుడు అన్నమాచార్యుల పాటలే ఒకటి, అదొకసారి ఆ రోజులను గుర్తు చేసుకున్నాం. హరివో అల్లరివో శ్రీహరి వాసము, హరివో అల్లరివో శ్రీహరి వాసము, పదివేల శేషుల పడగల మయము, అదివో అల్లదివో శ్రీహరి వాసము, పదివేల శేషుల పడగల మయము, అదివో అల్లదివో శ్రీహరి వాసము, శ్రీహరి వాసము, శ్రీహరి వాసము. మామూలుగా పెళ్లి సంబంధాలు పెళ్లి చూపులు ఉన్నప్పుడు ఇలాంటి పాట అంటే కొంచెం ఆలోచించాలి. అయినా సరే మీరు భక్తి పార్వశ్వంలో ఉండడం వల్ల అలా పాడారు. ఈ పాట అందరికీ తెలిసిన పాట, అందుకే అందుకని ఆ పాటని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అత్తగారు అంటే ఆమె ఏజ్కి తగ్గట్టుగా, ఆమె మనోభావానికి తగ్గట్టుగా మనం పాడితే బాగుంటుంది అని ఈ పాటను సెలెక్ట్ చేసుకున్నా. అందరూ వినినటువంటి పాట కదా అని. ఓకే మ్యామ్. అండ్ నిజంగా అంటే ఇంతకుముందు ఇప్పుడంటే మీరు ఇప్పుడు పాడిన పాట అందరికి తెలిసిన పాట కాబట్టి బాగుంది, తెలియని పాటలు పాడినా కూడా అంత మాధుర్యం అయితే ఉంది. సో నేను కూడా ఒక పాటలు పాడాలనుకున్నాను, సంగీతం నేర్చుకోవాలనుకుంటాను, నేను దానికి ఎలాంటి సాధన చేయాలంటారు? ఏ విద్యార్థి అయినా సంగీత సాధన చేయాలంటే ముందు విద్యార్థికి ఆసక్తి ఉండాలి, తర్వాత తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎంతో అవసరం. ఈ రోజుల్లో ఉండేటువంటి ప్రెషర్స్లో తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహం తప్పనిసరిగా ఉండాలి. తర్వాత మంచి గురువుని ఎన్నుకొని ఆ గురువు ద్వారా గురుముఖతగా నేర్చుకుంటే ఆ విద్యలో రాణించడానికి అవకాశం ఉంటుంది. అయితే కొంతమంది అంటారు నీ వాయిస్ అంత బాగుండదు, నీ పాటలు పాడడానికి పనికిరావని కొంతమంది చెప్తుంటారు, అలా ఉంటుందా నిజంగా? అది నేను అంగీకరించనండి. మనం ఎవరి చేతైనా పాడించగలగడమే ఒక గురువు యొక్క ముఖ్య కర్తవ్యం. గురువు ఛాలెంజింగ్గా తీసుకొని పాడించగలగడమే గురువు యొక్క సమర్థత. మనం అన్ని రకాలైనటువంటి మెళుకువలను ఉపయోగించి మనం ఆ విద్యార్థిని ఎలాగైనా సరే మనం సంగీతంలో రాణించేటట్టు చేయాలి మనం. అది. సో మీకు అలాంటి శిష్యులు ఎవరైనా ఉన్నారా? ఉన్నారండి. నాకు నేను ఆన్లైన్లో తీసుకుంటాను చాలా మందికి, దాదాపు 20-25 మంది దాకా ఉన్నారు నాకు. కాలిఫోర్నియాలో, డల్లాస్లో, తర్వాత న్యూజెర్సీలో, ఇలా చాలా పలు ప్రాంతాల్లో ఉన్నారు. ఒక అమ్మాయి నాకు, ఒక విద్యార్థి, మీరు అడిగినట్లు ఒక విద్యార్థి తగిలింది. తను బేస్ సా పలకలేకపోయేది చాలా రోజులు.
అప్పుడు అమ్మవారిని అడిగాను, అమ్మవారిని అడిగాను నేను, అమ్మ ఎందుకు ఈ అమ్మాయి స్థాయి సా పలకలేకపోతున్నది, నాకు నువ్వే ఏదో ఒక మార్గం చూపించాలని అమ్మని ప్రతిరోజు వేడుకునేదాన్ని. వాళ్ళ అమ్మగారు ఎప్పుడు ఆ విద్యార్థి పక్కనే ఉండేది, ఆవిడ కూడా తెలుసు నేను ఎలా చెప్తాను ఏంటి అనేది. కొన్ని రోజుల తర్వాత ఆ అమ్మాయి ఆ బేస్ సా పట్టుకోగలిగింది. నేను నిరంతరం ఆ సాని నేను వాయిస్ రికార్డర్లో పంపించేదాన్ని, వాళ్ళ అమ్మగారు వినిపించి తర్వాత పదాలు వాళ్ళకు ఉచ్చరించడం చాలా కష్టం, మన భాష కాదు వాళ్ళది, వాళ్ళ అమ్మగారు తెలుగు ఆవిడే, ఆ పదాలను పలికించండి మీరు ఆ పాప చేత అని చెప్తే పలికిస్తూ ఆ శృతిని వినిపిస్తూ జాగ్రత్తగా మెల్లగా 5 నెలల తర్వాత ఆ పాప నేను అనుకున్న స్థాయికి వచ్చిందండి. అయితే మీరు చెప్తుంటే నాకు ఒక బాధాకరమైన విషయం గుర్తొస్తుంది. అంటే ఈరోజు విదేశాల్లో కూడా చాలామంది మన సంస్కృతి సాంప్రదాయాలని ఫాలో అవుతుంటే మనం మాత్రం పాశ్చాత్య సంస్కృతి సాంప్రదాయాన్ని ఫాలో అవుతున్నాం. సో మీకు ఎలా అనిపిస్తుంది ఇది? అదే మన దౌర్భాగ్యం అండి. ఇతర దేశాల్లో వాళ్ళందరూ మన సాంప్రదాయాల పట్ల మక్కువ చూపిస్తున్నారు, మన వాళ్ళు మన 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 సాంప్రదాయం పట్ల నిరాసక్తత వ్యక్తం చేస్తున్నారు. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఈరోజు మనం ఎక్కడైనా ప్రదర్శన దగ్గరికి వెళ్తే కూడా ముందు శాస్త్రీయ సంగీతం 1 లేదా 2 పాటలు పెట్టి ఆ తర్వాత మొత్తం కూడా సినిమా పాటలకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఏ ఫంక్షన్లో అయినా సరే అలాగే చేస్తుంటారు. సో అయితే ఇప్పుడు ఏంటంటే మీరు డల్లాస్ ఫారిన్ కంట్రీస్లో ఎక్కువగా చేస్తున్నారు కదా, సో టైమింగ్ మీకు ఎలా సెట్ అవుతుంది వాళ్ళకి? మీకు మాకు పొద్దుంటి పుట్టే చెప్తానండి వాళ్ళందరికీ. వాళ్ళందరూ స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ కాబట్టి వాళ్ళకి మనకు డే అయితే వాళ్ళకి నైట్ అవుతుంది కాబట్టి మార్నింగ్ 5:30 నుంచి స్టార్ట్ చేసుకుంటాను, 9 వరకు చెప్తాను. హౌస్ వైఫ్స్ అయితే నైట్ టైం కూడా వాళ్ళు చెప్పించుకుంటారు. మీ మీకు చాలామంది విద్యార్థులు విద్యార్థిని ఉన్నారు, మరి వాళ్ళల్లో ది బెస్ట్ అంటే ఎవరు చెప్తారు? మొన్న రీసెంట్గా ఒక బాబు నేను పరీక్షలకు కూడా పంపిస్తాను, ఆ అబ్బాయి డిస్టింక్షన్లో పాస్ అయ్యాడు, ఆ బాబు 3rd grade. ఇంకొక ఆవిడ హౌస్ వైఫ్ కూడా ఎంప్లాయీ, తను తను కూడా డిస్టింక్షన్లో పాస్ అయ్యారు. ఎక్కడ ఉంటారు మేడం వాళ్ళు? వాళ్ళు కాలిఫోర్నియా. కాలిఫోర్నియాలో ఉన్నారు. ఏం తన పేరు చెప్పారు? కార్తిక్. కార్తీక, ఓకే. సో మీకు బెస్ట్ స్టూడెంట్ అంతేనా? సో మీ ప్రదర్శన విషయానికి వస్తే, సో ఇప్పటి వరకు ఎన్ని ప్రదర్శనలు చేశారు మేడం మొత్తం మీరు? నేను దాదాపు 60 ప్రదర్శనలపైనే చేశాను. మామూలుగా కోటి దీపోత్సవంలో పాల్గొంటుంటాను, జాగరాత్సవాల్లో పాల్గొంటుంటాను, కనకదుర్గ అమ్మవారి దగ్గర దసరాల్లో పాల్గొంటుంటాను, మిగతా ఎక్కడైనా సభలు జరుగుతుంటాయి మాకు ఆ సభల్లో పాల్గొంటుంటాను. మా గురువుగారు మాకు ఎప్పుడు ఎంకరేజ్మెంట్ ఇస్తూ ఉంటారు, మీరు వెళ్ళి పాడాలమ్మా అనని. సో ఇన్ని ప్రదర్శనల్లో మీకు నాకు ఈ ప్రదర్శన జీవితకాలం గుర్తుండిపోతుంది అనే ప్రదర్శన ఏదైనా గుర్తుందా మీకు? మాకు జనరల్గా సద్గురు సంగీత సభ సంగీత సన్మండలిలో పాడడానికి అవకాశం ఇస్తారు వాళ్ళు మాకు. ఒకసారి చాలా బాగా పాడాల్సి వచ్చింది, అక్కడ నాకు బాగా సంతృప్తినిచ్చిందండి అది. ఓకే, ఎందుకని అంటే అంటే ఇన్ని సభల్లోకి దానికి ఏంటి ప్రత్యేకత? అంటే మా గురువుగారు వాళ్ళ నాన్నగారు రచించినటువంటి రచన పాడగలిగాను, అది కనకదుర్గ అమ్మవారి మీదే పాడాను ఆ రోజు నేను. ఓకే, ఒకసారి ఆ పాట. శ్రీ కనకదుర్గే, శ్రీ కనకదుర్గే, ఆశ్రిత జన మానసం సగే, శ్రీ కనక దుర్గే, ఆశ్రిత జన మానస సం సగే, శ్రీ కనక దుర్గే, ఆశ్రిత జన మానస సం సగే, శ్రీ కనక దుర్గే. మీరు ఇలా పాడుతుంటే ఇంకా ఇంకా చాలా పాటలు వినాలని ఉంది. సో మీ గురించి కూడా తెలుసుకోవాలని కాస్త వీటికి బ్రేక్ ఇద్దాం. ఇప్పుడు గతంలో ఎక్కడైనా సంగీత కచేరీలు జరుగుతున్నాయంటే వేలాది మంది జనాలు వచ్చే చూసేవాళ్ళు, టికెట్ కొనుక్కొని మరీ చూసేవాళ్ళు. ప్రస్తుత రోజుల్లో అయితే సంగీతానికి అంత ఆదరణ లేదు అనేది మనకి చెప్పలేని చెప్పుకోలేని వాస్తవం.
భవిష్యత్తు అయినా ఉంటుంది మేడం దీనికంటే కాలచక్రం ఉంటుంది తిరిగి మళ్ళీ అక్కడికే వస్తారని చెప్తుంటారు కదా. సో అలాంటి మీకు ఏమన్నా నమ్మకం ఉందా భవిష్యత్తులో ఇలాంటి సంగీతం మళ్ళీ బతుకుతుంది అని? ఖచ్చితంగా వస్తుందండి. ఎందుకంటే ఇప్పటి రోజుల్లో మనం టీవీ షోల్లో కూడా చూస్తున్నాం, అన్నమయ్య పాటకు పట్టాభిషేకం వాటిల్లో చిన్న చిన్న పిల్లలు ఎంత బాగా ప్రదర్శిస్తున్నారు. ఇప్పుడు తల్లిదండ్రులకు కూడా పిల్లల్ని మా పిల్లలు సంగీతం నేర్చుకోవాలి, మా పిల్లలు ఆ విద్యలో బాగా రాణించాలి అనేటువంటి సంకల్పంతోనే ఉన్నారు చాలామంది తల్లిదండ్రులు. కాబట్టి తర్వాత కూడా ఈ సంగీతం ఇలా భవిష్యత్తులో బాగా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. సో మరి ఇంత అంటే ఇంత అవకాశం పెట్టుకో, ఇంత అవకాశం ఉండి, ఇంత టాలెంట్ ఉండి మీ దగ్గర, సో పిల్లల్ని అంటే ఈరోజు కొంతమంది పిల్లల్ని 20-30 మంది పిల్లలకి మాత్రమే మీరు చేయడం నాకైతే ఇబ్బందిగా అనిపిస్తుంది మేడం. వేల మందికి లక్షలాది మందికి మీది వెళ్ళాలని నేను కోరుకుంటున్నా. సో అలాంటి ప్రణాళిక మీ దగ్గర ఏమైనా ఉందా భవిష్యత్ ప్రణాళిక? ఖచ్చితంగా ఉన్నదండి. నేను రిటైర్ అయిన తర్వాత 2 సంవత్సరాల క్రితము ప్రతి అన్నమయ్య పున్నమి అనేటువంటి ఒక ప్రోగ్రాం చేసేవాళ్ళం మేము. ఆ ప్రోగ్రాంకి దాదాపు 70-80 మంది పైన హాజరయ్యేవాళ్ళు. అందరూ మాకు, మేము ఈ ఊరికి వచ్చిన తర్వాత కూడా ఫోన్లు చేసి మమ్మల్ని ప్రతిరోజు అడుగుతున్నారు, మేడం గారు మీరు అన్నమయ్య పున్నమిలో పాట పెట్టండి, మేము పాడి వినిపిస్తాం మీకు, మళ్ళీ మీరు విజయవాడ రండి మాకు అన్నమయ్య పున్నమి పెట్టండి. అదే మాదిరిగా నేను నెల్లూరులో కూడా బాలాజీ నగర్ రామ మందిరంలో కూడా అన్నమయ్య శిక్షణ వేసవి శిక్షణ శిబిరాన్ని కూడా నిర్వహించడం జరిగింది. మళ్ళీ మేము రేపు మేలో కూడా అన్నమయ్య పున్నమిని ప్రారంభిద్దామని అనుకుంటాం. ఓకే, సో చిన్నవాడినైనా ఒక చిన్న సలహా మేడం, అంటే ఈరోజు సోషల్ మీడియా అనేది చాలా పెద్ద ఎత్తున ఉంది. సో సోషల్ మీడియా ద్వారా మీ ప్రదర్శన చేయగలిగితే ఇంకా వేల మంది లక్షలాది మందికి కూడా వెళ్తుంది అనేది నా ఆశ. సో ఆ దిశగా కూడా ప్రయత్నం చేస్తారని కోరుకుంటున్నాను. నమస్కారం. ధన్యవాదాలు. ఓకే వ్యూవర్స్, చూశారు కదా టేకుమండల చిదంబరి గారు చిన్నప్పటి నుంచి అమ్మ తన తెలుగు గురువుగా పాట నేర్చుకొని ఈరోజు ఎంతోమందికి తన పాటను అందిస్తూ ఎంతోమంది విద్యార్థిని తయారు చేస్తుంది. అయితే ఇలాంటి పాటలు విన్నాక మీ అందరు కూడా అనిపించి ఉంటుంది తప్పకుండా మీ అందరం కూడా సంగీతం నేర్చుకోవాలని. కేవలం ఈ క్షణమే కాదు, అది మన మనసులో నాటుకుపోతే తప్పకుండా నేర్చుకోవచ్చు. సో ఆ దిశగా మన ప్రయత్నాలన్నీ చేయాలని. సో ఎంతోమందికి ఆదర్శంగా ఉన్న చిదంబరి గారు, మనం కూడా మరికొంతమందికి ఆదర్శంగా నిలవాలని ఈ టాలెంట్ షో ప్రత్యేకంగా నాకు అనిపిస్తుంది. సో నాలో ఉన్న సహజ శైలి కూడా మొత్తం మారిపోయి నేను మేడంతో మాట్లాడేటప్పుడు నేను వేరేలాగా మాట్లాడుతున్నాను. సో ఇది కూడా నాకు అర్థమవుతుంది నాకు. సో అలా మీలో కూడా మార్పు వస్తే ఇంకా బాగుంటుందని నేను కోరుకుంటూ ఇది ఈ వారం టాలెంట్ షో, వచ్చే వారం మరో టాలెంట్ షో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.